నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొడుకు ఉన్న వాళ్ళు 9 రకాల గాజులు వేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారండి. సో అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మీకు చెప్తాను. సో నేనైతే ఈరోజు వేయించుకున్నాను. సో నాకు ఒక పాప ఒక బాబు, సో నేను కూడా వెళ్ళి వేయించుకున్నాను అనమాట. ఆ గాజులు అనేది మన డబ్బులతో వేయించుకోవద్దు. సో ఇద్దరు కొడుకులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం అమౌంట్ అనేది తీసుకొని వేయించుకోవాలంట. సో వాళ్ళకి ఇలాగ సంక్రాంతికి ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడైతే వచ్చింది. సో మేమైతే గాజులు వేయించుకోవాలంట ఒక కొడుకు ఉన్న వాళ్ళని చెప్పి, వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకొని మనం గాజులు అయితే వేయించుకోవాలంట. సో నేను కూడా మా ఫ్రెండ్స్లో ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో కొంతమందిని అడిగాను, ఒక 5 అడిగాను. మన ఇష్టం అండి, ఒక 3 దగ్గరైనా లేదా 5 దగ్గరైనా అడిగి తీసుకొని వేసుకోవాలంట. సో నేనైతే 9 రకాల గాజులు ఈరోజు వేయించుకున్నాను. సో ఇదే అనమాట. సో ఇలా 9 రకాల గాజులు అయితే ఇలా వేయించుకున్నాను. చూసేయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఒక కొడుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గాజులు అయితే వేయించుకోండి. ఈ గాజులని ఇప్పుడు వేసుకొని ఎప్పుడు తీసేయాలి ఏంటి అనేది నేను ఆ షాప్ ఆంటీని అడిగాను అనమాట. అంటే మీ దగ్గర ఇంకా ఎవరైనా వేయించుకుంటున్నారా? లేదు అంటే నేనే వచ్చానా మీ దగ్గరికి ఫస్ట్ టైం అని అంటే, లేదమ్మా అందరూ వేయించుకుంటున్నారు అని చెప్పి ఆంటీ చెప్పారు. సో ఆ వీడియో మీకోసం చూసేసేయండి. ఆంటీ, 9 రకాల గాజులు ఎందుకు వేసుకుంటారు? 9 రకాల గాజులు, ఒక కొడుకుకి కీడు వచ్చిందటమ్మా. ఓకే. ఒక కొడుకు కీడు వచ్చిందని వేసుకుంటారు 9 రకాలు. ఓకే. అది సంక్రాంతి వరకు ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ తీసి సెట్టుకో, దేనికో వేసిలే. ఓకే. అవి ఉంచుకోవద్దు గాజులు? అవి కీడు గాజులు కాబట్టి ఉంచుకోవద్దట. ఓకే. చెట్టుకి ఏదైనా చెట్టు చూసి చెట్టుకి వేయాలి. వేయాలి. ఓకే. అది అండి, అందరు వేసుకుంటారు ఇప్పుడు. అందుకే నేను కూడా, నాకు ఒకటే బాబు కాబట్టి నేను వచ్చి వేసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. మన సబ్స్క్రైబర్స్కి కూడా కొంచెం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాను, దేనికి ఏంటి అని ప్రాసెస్. అంటే నాకు ఇంకొక డౌట్ ఉంది. కొంతమంది 5 రకాలు వేసుకోవాలంటున్నారు, కొంతమంది 9 రకాలు వేసుకోవాలంటున్నారు. 9 రకాలే వేసుకుంటున్నారా అందరూ? 9 రకాల నవరంగులని. ఓకే. 9 రకాలు వేసుకుంటారు. మరి 5 రంగులు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అదైతుంది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, కొంతమంది ఇష్టం అమ్మా. కానీ ఎక్కువైతే 9, నా దగ్గరకు వచ్చేటోళ్ళందరూ 9 రంగులే వేసుకుంటారు. ఓకే అండి. మీ షాప్ పేరు? మా షాప్ పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర ఎక్కడ అంటే, అడ్రస్ ఏమన్నా చెప్తారా? పద్మావతి కాలనీ వెంకటేశ్వర. ఓకే, పద్మావతి కాలనీ వెంకటేశ్వర. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆంటీ వాళ్ళ షాప్ని విజిట్ చేయండి. ఆంటీ దగ్గర కలర్ఫుల్గా గాజులు కూడా వేసుకోండి. మీకు ఎవరికైనా ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఉప్పల్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆంటీ వాళ్ళ షాప్కి రండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కలర్స్ కూడా చాలా బాగా మిక్స్ చేస్తున్నారా ఆంటీ? చూడండి, నేను 9 రకాలు అనగానే ఆంటీ తీసి పెడుతున్నారు. సో నా చేతికి వేసుకునేటప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆంటీ చెప్పింది అయితే విన్నారు కదా? సో ఆంటీ చెప్పింది కూడా మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ గాజులు అనేది సంక్రాంతి తర్వాత, పండగ తర్వాత తీసేసి ఏదైనా చెట్టుకైతే వేయాలి అంట, ఎక్కడ పడితే అక్కడ పారేయద్దు అని అన్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం, ఎవరైనా ఇక్కడ ఉప్పల్ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే ఆంటీ వాళ్ళ షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.